పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు సొంత పార్టీలోనే పల్టీలు కొడుతున్న పరిస్థితి. పార్టీ పిరాయించిన మళ్లీ సొంత గూటికి చేరిన ఇమేజ్ మాత్రం పూర్తిగా దెబ్బతినట్టే కనిపిస్తోంది. టీడీపీ గ్రూప్ రాజకీయాల్లో ఎమడలేక కొత్తపల్లి కొత్త సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. पार्टी मारी तिरिगी स्वंत गूटिकोच्चिन वारिकी एम्मेल्येलकु पुसकटं लेदु. नर्सापुरंलो माजी मंत्री कोत्तपल्ली सुब्बारायुडु एम्मेल्ये माधवनायुडु मध्य आधिपत्य पोरु तारास्थायिकी चेरुकोनी पार्टीकी तलनोप्पिगा मारिंदी. माजी मंत्री सुब्बारायुडु चेरिकतो टीडीपी मरिंत बलोपेतमवुतुंदनि भाविंचिन चंद्रबाबुकु नर्सापुरं नियोजकवर्गं नेतलु गट्टि षाकुलु इस्तुन्नारु. सुब्बारायुडु चेरिकनु मुंदु नुंचि विभेदिंचिन नर्सापुरं एम्मेल्ये बंगारु माधवनायुडु आयनतो ढी अंटे ढी अंटुन्नारु. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు హయాంలో రెండు సార్లు కీలక శాఖలకు మంత్రిగా ఎంపీగా పనిచేసి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు శాసించిన కొత్తపల్లి సుబ్బారాయుడికి టీడీపీలో ఇప్పుడు అవమానాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు కొత్తపల్లి దూరంగా ఉంటుండటం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పితాని సత్యనారాయణ గత నెలలో నర్సాపురంలో జరిపిన పర్యటనకు సుబ్బారాయుడు దూరంగానే ఉన్నారు. పితాని గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో సుబ్బారాయుడు తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో సుబ్బారాయుడు విజయానికి మంత్రి పితాని తోడ్పాటు అందించారు. కలిసిమెలిసి తిరిగిన మంత్రి పితాని కొత్తపల్లికి మధ్య గ్యాప్ రావడానికి ఎమ్మెల్యే మాధవనాయుడే కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి కార్యకర్తల సమావేశానికి కొత్తపల్లి ఆయన వర్కింగ్లు హాజరు కాకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన మాధవనాయుడు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కొత్తపల్లిని ఢీకొనలేరని నియోజకవర్గంలో కొత్తపల్లిదే పైచేయ అవుతుందని అంతా భావించారు. ఇంతటి అవమానాలను ఊహించని కొత్తపల్లి అంతర్మతనంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. కొత్తపల్లికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చంద్రబాబే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వినాయక్, స్పెషల్ కరస్పాండెంట్, ఏలూరు.